हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन चूस्ट गरुड़ मोक्क चेट्टू लेदा तेलुगुंड चेट्टू अनि पिलुस्तुंटारु ई मोक्कनु चाला मंदी चूसे उंटारु ई चेट्टू माटनेसी कुटुंबानिकि चेंदिनदि दीनिनि చాలా మంది చాలా తక్కువగా చూసి ఉంటారు ఎందుకంటే ఇది బీడు భూములలో అలాగే అడవులలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు ఆకులు చాలా మృదుగా ఉంటాయి అలాగే చెట్టు యొక్క పూలు తెలుపు అలాగే ఎరుపు రంగుల్లో కలిగి ఉంటాయి ఈ మొక్కను పూర్వం నుంచి కూడా భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉన్నారు అలాగే ఈ మొక్క యొక్క కాయలను పూర్వం నుంచి కూడా ఎన్నో రకాల ఔషధాలు ఉపయోగిస్తూ ఉన్నారు ముఖ్యంగా క్షయవ్యాధి నివారణకు ఈ తేలుకొండి కాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి గొంతు నొప్పికి ఈ మొక్క యొక్క ఆకులను దంచి రసం తీసి ఆ రసాన్ని నోట్లో వేసుకొని పలుమార్లు పుక్కిలించినట్లయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తలనొప్పి ఉన్నవారు ఈ చెట్టు యొక్క వేరును సేకరించి దాన్ని నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసుకొని ఆ పొడిని ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ మోతాదులో వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే వీటితో పాటు మరెన్నో వ్యాధుల నుంచి కూడా మనం బయటపడవచ్చు ముఖ్యంగా తేలుకాటు పాము కాటు అలాగే విషపురుగులు కుట్టినప్పుడు కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది అలాగే విత్తనాల నుంచి తీసిన నూనె దురదలు చర్మ వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తూ ఉన్నారు మూర్చవ్యాధి రోగులకు గడ్డు ముక్కు మొక్క యొక్క ఆకుల రసం మంచి మెడిసిన్గా పనిచేస్తుంది ఈ మొక్క యొక్క ఆకుల రసం నిద్రలేమి క్షయ నివారణకు ఉపయోగిస్తారు కాయలను కాల్చి బూడిదను కొబ్బరి నూనెతో కలిపి గాయాలపై పొళ్ళపై రాసినట్లయితే చాలా తొందరగా తగ్గుతాయి వీటి యొక్క విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు